హాయ్, వెల్కమ్ టు నోవెల్స్ పాడ్కాస్ట్. ఈరోజు మీకు కొత్త నవలతో ముందుకొస్తున్నానండి. నవల పేరు రత్న సంకెళ్ళు, రచన ఆర్ సంధ్యాదేవి గారు. నాకైతే స్టోరీ బాగా నచ్చిందండి. చూద్దామండి స్టోరీలోకి వెళ్ళి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తేనే అర్థమవుతుందండి స్టోరీ. విద్య అప్పుడే ఆఫీస్ నుండి ఇంటికి వచ్చింది. మనవరాన్ని చూస్తూనే గోవిందమ్మ లోపలికి వెళ్ళి గ్లాస్లో కాఫీ తీసుకుని వచ్చి ఇచ్చింది. మోభవంగా గ్లాస్ అందుకుంది. ఆఫీస్ నుంచి రాగానే నాయనమ్మ నాయనమ్మ అంటూ క్షణం ఊరుకోకుండా ఒకటే కబురు చెప్పేది. తను వంట చేసుకోవడానికి మనవరాలు కబుర్లు అడ్డరాటంతో ఆవిడ విసుక్కునేది. అబ్బా చాలేవమ్మ తల్లి, గొంతుగా నొప్పు కుట్టేటట్టు ఒకటే వసపెట్టలా వాగుతావు, క్షణం ఊరుకోవు కదా. నీ మాటలతో నాకు మతిపోయి వంట ఏం చేస్తున్నానో, ఉప్పు వేస్తున్నానో కారం వేస్తున్నానో తెలియకుండా పోయిందే తల్లి అని అంటే చాలు. విద్య టక్కన నోరు మూసేసుకున్నది. అంతే, ఆ వేలంతా అలిగి పనుకునేది. ఏదైనా వంకా దొరికితే చాలు విద్య అలిగి పనుకుంటుంది. వెళ్ళి ఒక 2 గంటల సేపు బ్రతిమాలితే కానీ రాదు. ఈ విద్యకు మహా తిక్క కోపం. ఆడపిల్లలకి ఇంత కోపం పనికి రాదంటే చాలు, విరుచు పడిపోతుంది. మగవాడి కోపం పనికొస్తుందా? మగవాడి ఎక్కువ ఏమిటి, ఆడదాని తక్కువ ఏమిటి? మగవాడికి నెత్తిన కొమ్మలున్నాయా, ఆడదాని నెత్తి మీద కొమ్మలేవా అంటూ తాడెత్తనలేస్తుంది. అయ్యో తల్లి, నీ నెత్తి మీద కొమ్మలు లేకపోవటం ఏమిటి? ప్రతి ఆడదానికి కొమ్మలున్నా లేకపోయినా నీకు మాత్రం కొమ్మలు వాడిగా ఉన్నాయి అని తనంటే మనిషి దుమ్మదుమ్మలాడిపోతుంది. నీలాంటి ఆడవాళ్ళు అందరు కలిసే మగవాడిని అందలం ఎక్కించారు, ఇప్పుడు శశిమీర దిగను పమ్ముంటున్నాడు. అసలు మగవాడు అది కథ ఏమిటి, నిలదీసి అడుగుతుంది. ఆ మాట వింటూనే అభ్రంగా చూసి బుగ్గలు నుక్కుంటుంది. అవ్వా అంటూ నోటిపై చెయ్యి ఉంచుకొని, మగవాడికే కదా ఆడదాని కింద కూడుగుడ్డ పెట్టి జీవితాంతం పోషిస్తాడు అని తనంటే ఎందుకు పోషిస్తాడు? ఈ విషయం ప్రతి స్త్రీ కాస్త ఆత్మీయ పరిశీలన చేసుకొని చూస్తే నిజం గ్రహించకపోదు. ప్రతి పురుషుడు స్వార్థపరుడు, మోసగాడే స్త్రీ మనసుని శరీరాన్ని నిలువెల్లా దోచుకొని అందుకు ప్రతి బలంగా అమ్మకు జీవితాంతం ఇంత కూడుగుడ్డ దయాధర్మంగా ఇస్తున్నాడు. ఇంటి పనులు చక్కదిద్దనే దాసిగా తన పిల్లల్ని సంరక్షించే ఆ మగ ఒక బానిసగా చూస్తున్నాడే తప్ప నిజమైన మనసుతో ఒక్కనాడైనా చూస్తున్నాడా? తన కాళ్ళ దగ్గర అణిగి మణిగి పడి ఉండాలన్న వెరీ కోరికతో అది పాతాలనుకు ఇంకా అణిగి వేయించడానికే ప్రయత్నిస్తున్నాడు. స్త్రీ అన్నిటికీ సహించి ప్రతి ప్రత్యక్ష దైవం అని ఓదార్చుకుంటూ భర్త నీడనే తలదాచుకుంటున్న అతనికి జాలపాడ. భార్య అంత అందగత్తైనా పరస్త్రీ వ్యామోహంలో పడిపోయి భార్య కళ్ళు కప్పించుకోవడానికే ప్రయత్నిస్తున్నాడు. చి దుర్మార్గుడంటూ చెదిరించుకుంటుంది. అయ్యోయ్యో, మగ మహారాజే మగవాడిని అంత చులకనగా అనకూడదు. ఎందరి స్త్రీలతో సంబంధం పెట్టుకున్నా అది తప్పు కాదు. అందుకే మగ మహారాజు అయ్యాడు. ఏడ్చావు యదవా మహారాజు, కాళ్ళ కింద వేసి నల్లిని రాసినట్టు రాస్తుపడేస్తే చచ్చూరుకుంటాడు. అయ్యయ్యో, ఇదేం పిల్లలమ్మ, దీనికి ఇలాంటి బుద్ధులు పడుతున్నాయేమో. లేకపోతే ఏమిటి నాయనమ్మా, మగవాడితో పాటు సరి సమానంగా స్త్రీ కూడా చదువుకుంటుంది, సంపాదిస్తుంది. సంసార భారాన్ని ఇద్దరు సరి సమానంగా ఎత్తి భరిస్తారు. అటువంటప్పుడు పురుషుడు గొప్పేమిటి అంట? ఇలా ప్రతి పురుషుడు ఎదట ఆడపిల్ల అడిగితే ఏం చేస్తాడు? కళ్ళు మిటకరించి నీరు కారిపోతాడు అంటూ తన వైపు గర్వంగా చూస్తుంది. ఇక తను ఏమంటుంది? ఆ పిల్ల మాటలో ఏమిటో బొత్తిగా అర్థం కావు, ఏమిటేమిటో మాట్లాడుతుంది. రోజులు మారిపోయాయి, కలికాలం స్త్రీలకు మేసాలు వచ్చేస్తాయి. మగవాడు స్త్రీ చేతిలో కిలు బొమ్మ అయిపోవాల్సిందే. అయిపోవాల్సిందేమిటి? అయిపోయాడు. అవక ఏం చేస్తాడు? ఇలాంటి గడుపుతాయి పిల్లలంటే రాను రాను ఆడతనం 66 వంతు లేదు ఈ పిల్లల్లో. ఈ మా రోజుల్లో అయితే ఎలా ఉండేవాళ్ళం? భర్తని ఏ పెద్ద పులనో చూసినట్టు చూసేవాళ్ళం. ఇప్పుడు ఆ భర్తని పిణుకులలా చూస్తున్నారు, అసలు భయం లేదు. ఏం పిల్లలమ్మ తల్లి అంటూ తనలో తాను విసుక్కునేది మనవరాల మీద. తల్లిదండ్రులు లేని పిల్ల అని గారంతో పెంచితే ఇదిగో ఇలా తయారైంది. ఆ తండ్రి కూతు కదా, ఒక్కడే కొడుకు. తండ్రి 10 ఏళ్ల వయసులో చనిపోతే అప్పటి నుండి గారంగా కొడుకును పెంచి పెద్ద చేసి పెళ్లి చేస్తే కూతురు పుట్టింది. పిల్లకు 5వ సంవత్సరం వచ్చింది. కొడలు నీళ్లు పోసుకుంది. 3వ మాసం
ఎవరి తగుళ్ళనో తలదూర్చాడు. ఉద్ర ఆ గొడవలు మనకి ఎందుకంటే విన్నాడా? ఏమన్నానా? అవతల పార్టీ వాళ్ళు కక్షతో రాత్రివేళ సమయం చూసి దారి కాచి 10 మంది కర్రలతో నెత్తి బద్దలు కొట్టి చంపిపారేశారు. రాత్రి అంతా తను కొడలు ఇంకా వస్తాడు వస్తాడు అంటూ ఎదురు చూస్తే ఇంకేముంది, ఎవరో కొట్టి చంపిపారేశారు అన్న వార్త క్షణంలో ఊరంతా పొగల ఆపించి తమ దాకొచ్చింది. అంతే ఏడ్చుకుంటూ పరిగెత్తికి వెళ్ళి చూస్తే కొడుకు రక్త మడుగులో పడి ఉన్నాడు. గుండెలు బాదుకొని నెత్తి కొట్టుకొని ఏడ్చినా ప్రయోజనం శూన్యం. కోడలు స్పృహ తప్పి పడిపోయింది. ఆ తర్వాత మనిషి కోలుకోలేక మంచం పట్టిక ఈ లోకంలో ఉండలేక ఆ శరీరంలో జీవిని ఉంచలేక ప్రాణం వదిలేసింది. అంతే ఆ క్షణం నుండి మనం రాలే తన ప్రాణం అయిపోయింది. కొడుకు కొడలు తనని వదిలి ఉండరిదనం చేసిన చిన్నారి మనవరాలు తోడుగా నిలిచింది. ఆ ఊళ్ళో ఉంటే తను ఏమైపోతానో, ఈ పిల్లకి ఏమైపోతుందో కొడుకు కొడలు గుర్తుకొస్తుంటే భరించే శక్తి లేక ఉన్న భూములు ఇల్లు అమ్మేసి డబ్బు చేసుకొని పట్నం వచ్చేసి ఇల్లు ఒకటి కొనుక్కొని మనవరాలతో గుట్టిగా ఉండసాగింది. ఉన్న డబ్బు వడ్డీలకి తిప్పి దాని మీద వచ్చిన డబ్బుతో మనవరాలని చదివించడానికి నిశ్చయించుకుంది. అందుకు తగ్గినట్టు మనవరాలు శ్రద్ధగా చదువుసాగింది. అలా విద్య బిఏ పాస్ అయింది. మనవరాలు బిఏ పాస్ అయిన రోజున తను ఎంత మురిసిపోయింది. ఈ పిల్ల తల్లిదండ్రులకు కూతుర్ని చూసుకొని మురిసిపోయే ప్రాప్తం లేదు. ఎంత చక్కనిది, ఎంత తెలివైనది అంటూ మురిసిపోయేది. అయితే విద్య ఎంత తెలివైనదో అంత మొండిది, ఎవరిని లక్ష్య పెట్టనిది. ఎన్నిసార్లు ఎన్ని విధాలు నచ్చచెప్పి ఆడపిల్ల కుదురు నేర్చుకోవాలంటే మాట వింటుందా? అబ్బే ససమీర వినదు, అంత మొండి పిల్ల. అలాంటి పిల్ల ఈరోజు ఎందుకలా దిగులుగా ఉంది? ఏమిటి ఆలోచిస్తుంది? సర్లే కాసేపు అలా పనుకుంటే దాని మనసే కుదుట పడుతుంది, అదే చెప్తుంది అని మనసు సరిపెట్టుకొని ఆవిడ లోపలికి వెళ్ళిపోయింది. విద్య మనసు అంతా అదలా ఉంది. కారణం తనతో పాటు ఆఫీసులో పనిచేస్తున్న ప్రాణ స్నేహితురాలు హైమ చెప్పిన మాటలే పదే పదే సార్లు చెవులో మారుమ్రోగుతున్నాయి. ఆ విషయం మర్చిపోవడమే మంచిదని మనసు సరిపెట్టుకోవాలని చూసినా ఆ మనసు ఎక్కడా సర్దుకొని ఒక మూలగా వినలటం లేదు. గుండెలు భరవెట్టి మనసు ఆదోళన అయిపోయి ఏదో తప్పు చేసినట్టు అనిపిస్తుంది. హైమ అన్నయ్య యేశ్వరరావు అతను నెల్లూరు నుండి చెల్లెలు ఇంటికి వచ్చాడు. అతను చదువుకున్నాడు, మంచి ఉద్యోగంలో ఉన్నాడు. యేశ్వరరావుకు ఏ అమ్మాయి నచ్చగా పెళ్ళి వద్దని బేస్మెంట్ కూర్చున్నాడని, ఏ అమ్మాయిని చూసినా ఒకటే పాట వద్దని హైమ విద్యతో చాలాసార్లు చెప్పేది. అతను ఎంత అందగాడో అనుకునేది మనసులో. హైమ ఒక్కసారి విద్యతో మెల్లగా గుసగుసలాడింది. మా అన్నయ్యకు నువ్వు నచ్చుతావేమో అని అలా హైమ అంటుంటే విద్య కొళ్ళు మండిపోయేది. స్నేహితురాలంటే ఆ క్షణంలో అసహ్యం వేసేది. తన మనసు ఏమిటో తెలుసు, తెలుసుండే పదే పదేసార్లు పెళ్లి ప్రేమ విషయాలు మాట్లాడుతుంది అని ఒళ్ళు మండిపోతుంది. తనకు పెళ్ళంటేనే చిరాకు. మగవాడిని నమ్మకూడదనే మనస్తత్వం తనది. మగవాడి పైకి ఎంత తీపిగా మాట్లాడతాడో మనసులో అంత మాయ మోసం నిండి ఉంటాయి. భార్యను సుఖపెట్టే మంచి మనసు పురుషుడికి లేదు. భార్యను బానిసగా చూస్తాడే కానీ మనిషిగా చూడడు. అందుకే మగవాడంటే తనకు అసహ్యం. పెళ్లి కలిగినంత వరకు స్త్రీ అందా చందాలు గల గాజుబొమ్మ. పెళ్ళి అయిందో అందాలు మాసి బ్రిట్లు వారి చావలేక బ్రతుకుతూ భర్త కాళ్ళ దగ్గర పడి జీవితాన్ని భారంగా లాగుతూ అలా రోజులు గడుపుతుంది. ఎంత దయలేనివాడు పురుషుడు. స్త్రీ సంసారం కోసం ఎంత చేసినా అతని కళ్ళకు అనదు. అందుకే పెళ్ళి అంటే తనకు అసహ్యం. అద్దులేని బాధలు అవన్నీ కోరి కష్టాలు తెచ్చుకోవడం దేనికి? మగవాడు అండా లేనిదే స్త్రీ బ్రతకలేడా? నాగస్వరం నీడలోనే తలదార్చుకోవాలా? అన్ని కథలు తెలిసి పురుషుణ్ణి ఎందుకు నమ్మాలి? పిల్లలంటే తనకు మరీ అసహ్యం. అస్తమాన ఏడుపులు గోలలు అబ్బబ్బా, పిల్లలంటే తనకు భయం చిరాకు. హైమ అన్నయ్య వచ్చి వారం రోజులు అయింది. అతను ముందు రోజు వెళ్ళిపోయాడని హైమ చెప్పుతూ చాలా బాధపడింది. ఒక్కగానొక్క అన్నయ్య, వాడికి నువ్వు నచ్చావు, నిన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకున్నంటే కాదన్నావు, అన్నయ్యను అవమానించావు. అన్నయ్యకి ఏం తక్కువ? చదువు లేదా, అందం లేదా, మంచి ఉద్యోగం లేదా? ఎంత బాధపడుతూ వెళ్ళిపోయాడో. ఇంకా మళ్ళీ మీ ఊరు రానని చెప్పి వెళ్ళిపోయాడు అంటూ కళ్ళ నీళ్లు తెచ్చుకుంది. హైమ అలా అంటున్నప్పుడు కళ్ళలో నీళ్లు తిరగటం స్పష్టంగా చూసింది. అతి కష్టమైన దృఖం ఆపటానికి ప్రయత్నం సాగింది. అయినా కన్నీళ్లు కళ్ళల్లో సుడులు తిరిగి చెంపల మీదకు జారటానికి సిద్ధంగా ఉన్నాయి. ప్రాణ స్నేహితురాలి మనసు కష్టపెట్టనే అన్న దిగులు ఆమెను చుట్టుముట్టింది. అందుకే
ఆ రోజంతా ఆదలా అనిపించసాగింది. ఈశ్వరు అంటే తనకు ఎలాంటి అభిప్రాయం కలగలేదు. మంచివాడు మర్యాదస్తుడు అని మాత్రం అనుకుంది అంతే. ఒకరోజు హేమ ఆఫీసులో చెప్పింది, ఈరోజు సాయంత్రం మా అన్నయ్య వస్తాడని ఉత్తరం రాశాడు. నిన్న నుండి ఎదురు చూస్తున్నాను, ఈరోజు ఎప్పుడు వస్తుందా అని మావారు ఒకటే వేలకోలం వేయసాగారు. చాలా రోజులకు మా అన్నయ్య వస్తుంటే సంతోషం లేదు. పిల్లలిద్దరూ మామయ్య వస్తున్నాడని తెగ సరదా పడిపోతున్నారు. నాకైతే ఆఫీస్కి రావాలనిపించలేదు, అయినా తప్పనిసరి వచ్చానంటూ చాలా సంబరంగా చెప్పింది. తను నవ్వుతూ విన్నది అంతే. మరునాడు హైమ మళ్ళీ కొన్ని విషయాలు మోసుకొచ్చింది. మా అన్నయ్య వచ్చాడు, ఇంటి అందరికీ బట్టలు తీసుకొచ్చాడు అంటూ అన్నగారి గురించి చాలా చెప్పింది. విద్యకైతే ఆ మాటలు విసుకువేసినా నవ్వుతూ ఆ మాటలు వింది. మరునాడు వాళ్ళ ఇంటికి రమ్మని వాళ్ళ అన్నయ్యను పరిచయం చేస్తానని విద్య దగ్గర మాట తీసుకుంది. మరునాడు మనసులో ఇష్టం లేకపోయినా మాట తీసేసలేక హైమ ఇంటికి వెళ్ళింది. అలా ఆ విధంగా హైమ అన్నయ్యతో పరిచయమైంది. అతన్ని ఒక అన్నయ్యగాను స్నేహితునుగాను భావించింది, కానీ మరో ఉద్దేశం ఏమీ ఆమె మనసులో లేదు. ఈ విషయంలో హైమ అన్నయ్య తనని తప్పుగా అర్థం చేసుకున్నారు. తనని హైమ ఆఫీసులో చాలా నిష్ఠరంగా మాట్లాడింది. ప్రాణ స్నేహితురాలు తనని అబద్ధం చేసుకున్నానే బాధ తప్ప, తను ఒక అతనిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి తప్పానని తను అనుకోవటం లేదు. తన విషయంలో తన మనసు ఒప్పుకోదు, అలా ఆలోచిస్తూ పనుకుంది. ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడానికి తయారవుతుంది విద్య. మనోరాలు ఆఫీస్కు బయలుదేరుతుంటే ఆ గదిలోకి వచ్చింది. సాయంత్రం త్వరగా ఇంటికి వస్తావా అని మనోరాలని పరీక్షగా చూస్తూ అడిగింది. ఏమిటి ఈరోజు అలా అడుగుతున్నావు అని అనుమానంగా చూస్తూ నుదురు చిట్లించింది. మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు, తెలిసిన వాళ్ళు, త్వరగా ఇంటికి వచ్చాయి అని ఎంతో మామూలుగా అన్నది. ఆవిడ ఎంత మామూలుగా చెప్పినా విద్య మనసులో అనుమానం పీగుతూనే ఉంది. ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, తనకి నాయనమ్మ అసలు విషయం చెప్పడం లేదు అని మనసులో అనుకొని పైకి మాటకు ఎంతో మామూలుగా సర్లే త్వరగానే వచ్చేస్తాను అని విద్య ఆఫీస్కి వెళ్ళిపోయింది. మనవరాలు వెళ్ళిన వైపు చూస్తూ బరువుగా నిట్టరించింది. విద్య త్వరగా ఇంటికి వస్తానని అంది. అందే చాలు ఆవిడకి. ఈ రాక్షస పిల్లతో ఏం నచ్చ చెప్పలేం, ఎవరి మాట వినదు, పెళ్లి చేసుకొని ఒకటే ముండి పట్టుబట్టు కూర్చుంది. తన బ్రతుకు ఉన్ననాలు ఎలా అయిపోతుందో, ఆ తర్వాత తన జీవితం ఏమవుతుందో ఇవన్నీ ఆలోచించదు. పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళు ఎలా ఉంటుంది, నలుగురు నాలుగు విధాలుగా అనుకోరు అని ధ్యాస అయినా ఉండదు. తెలిసిన వాళ్ళ ద్వారా మనోరాలకు సంబంధం వచ్చింది. ఆ విషయం చెప్తే మనోరాలు తన మీద కేకలు వేస్తుంది. ఆ అమ్మాయికి ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. ఆ సంబంధం ఏదో కుదిరిపోయి దాన్ని తల మీద నాలుగు అక్షంతలు పడితే తనకు అంతే చాలు, తనకు ఇంకా ఎలాంటి బెంగ ఉండదు. ఈ పంటకు రాలిపోకుండా ఎన్నాళ్ళుంటుంది, ఈ ప్రాణం ఇలా నింపుకొచ్చింది దానికోసమే కదా ఆలోచిస్తుంటే ఆవిడ మనసు బాధగా మూలిగింది. సాయంత్రం 4 గంటల నుండి మనవరాలు రాకపోసం గుమ్మ వద్ద ఎదురు చూస్తూ కూర్చుంది. 5:30 అవడంతో విద్య ఇంటికి వచ్చింది. మనవరాలు రోజులు అలాగే ఇంటికి వచ్చినా ఆవిడకు చాలా ఆలస్యంగా వచ్చినట్టు అనిపించింది. ఈరోజు ఇంత ఆలస్యం అయిందే అంటూ మనవరాలు ప్రశ్నించింది. బస్సులు దొరకద్దు అంటూ కయ్యమంది. అంతే వెంటనే ఆ మాటకు ఆవిడ నోరు మూతపడింది. విద్య విసవిస నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. నాయనమ్మ తన రాక కోసం ఎదురు చూడటంతో పొద్దున తనని త్వరగా రమ్మని అడగడంలో ఏదో విషయం దాగి ఉందని మనసుకి తోచడంతో మనసు కోపంతో చిందులు తొక్కడం ఆరంభించింది. విద్య స్నానం చేసి బట్టలు మార్చుకొని వచ్చినప్పుడు గోవిందమ్మ కాఫీ చేసి తీసుకొచ్చి మనోరాలకు మౌనంగా అందించింది. విద్య మరేం ప్రశ్నించకుండా మౌనంగా కాఫీ త్రాగసాగింది. మనోరాలు వైపు పరీక్షగా చూసింది. క్షణం సేపు తెల్ల చీర కట్టుకొని తెల్ల జాకెట్ వేసుకుంది. జుట్టు రిబ్బన్తో కట్టుకొని వదిలి వేసింది. నుదుట బొట్టులేదు, కళ్ళకు కాటిక పెట్టలేదు, 2 చేతులకు గాజులు వేసుకోలేదు. మనవరాలు వేషం చూస్తూనే బొగ్గరు నొక్కబోయి మౌనంగా ఉండిపోయింది. అమ్మాయి ఏమిటి విషయం అంటూ తెలబోయినట్టుగా అడిగింది. విషమా, విషయం ఏమిటి అని అమ్మవైపు సీరియస్గా చూసింది. ఖాళీ కప్పు పక్కన టేబుల్ మీద ఉంచి మంచం మీద పనుకుంది. ఆడొక్క క్షణం ఆలోచించి మనవరాలకు మెల్లగా నచ్చ చెప్పాలని నిశ్చయించుకుంది. కంఠస్వరం మెల్లగా తగ్గించి, విద్య మా తల్లి కదూ, లేచి బట్టలు మార్చుకో అమ్మా, మా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అని చెప్పాను కదా, వాళ్ళు వచ్చే టైం అయింది అంటూ మెల్లగా బ్రతమానసాగింది. వచ్చే చుట్టాలు ఎవరు అని తెచ్చి పెట్టుకున్న శాంతంతో మామూలుగా అడిగింది. చుట్టాలంటే ఎవరో కాదు, తెలిసిన దూరబంధులు వస్తామని కబుర్ చేశారు. సరే అన్నాను అంటూ మనవరాలకు ఏమాత్రం అనుమానం కలగకుండా చెప్పింది. అయితే ఇప్పుడే నన్ను ఏం చేయమంటావు అని విసుగ్గా అడిగింది.
సిల్కి చీర కట్టుకొని చక్కగా ముస్తాబు అయి కూర్చో ఆవిడ సంబరంగా చూసింది. ఆవిడ మాట్లాడుతూనే విద్యకు మనసులో అర్థమైపోయింది. తనకేదో పెళ్లి సంబంధం తీసుకొని వచ్చింది అని గ్రహించేసుకుంది. నాయనమ్మ అంటూ గారంగా చూసింది ఆవిడవైపు. ఊ అంది. ఇలా కూర్చో అంటూ మంచం మీద కూర్చోబెట్టుకుంది. నాయనమ్మ వచ్చేవాళ్ళు ఎవరో చెప్పవా అంటూ గారాలు ఉలకపోస్తూ అడిగింది. మనవరాలు తలలో క్షణం సేపు పరుషగా చూసింది. ఈ పిల్లకు చెప్తే ఒక తంతు, చెప్పకపోతే ఒక తంతు అని అనుకుంది ఆవిడ మనసులో. నాయనమ్మ అంటూ దీర్ఘంగా తీస్తూ ముద్దుగా పిలిచింది. మనవరాలు అలా గారంగా ముద్దుగా మాట్లాడడంతో ఆవిడ కరిగిపోయింది. వచ్చేవాళ్ళు ఎవరో నాకు తెలిసింది అంటూ చిన్నగా నవ్వింది. నీకు తెలిసిపోయిందా అంటూ అరుపుడుగా అన్నట్టు చూసింది. పెళ్లివారైనా వస్తున్నారు అంటూ మళ్ళీ నవ్వింది. మనవరాలు నవ్వు చూస్తూనే ఆవిడకు ధైర్యం వచ్చింది. విద్య కూడా పెళ్లి చేసుకోవాలని మనసులో ఇప్పుడిప్పుడే అనుకుంటుంది కాబోలు. అందుకే పెళ్లి మాట ఎత్తినా కైమనలేదు. ఆవిడ అసలు విషయం కడుపులో దాచుకోకుండా మనవరాలతో చెప్పేసింది. ఆవిడ మాట్లాడుతూనే మనసులో ఒక నిశ్చయానికి వచ్చినట్లు తల పక్కించింది. నీ ఇష్టమే నా ఇష్టం నాయనమ్మ అంటూ బుద్ధిగా చెప్పేసింది. మనవరాలు మాటలకు ఆవిడ పొంగిపోయి ఉబ్బు తబ్బిపోయింది. మా అమ్మ, మా తల్లే నా మాట నిలబెడతామని నాకు తెలుసు అంటూ మురిసిపోయింది. విద్య మాట్లాడలేదు. వాళ్ళు 6:30కి వస్తామని కబురు చేశారు. వెళ్ళి ముస్తాబై కూర్చో అందావిడ. ఎంత నాయనమ్మ, 5 నిమిషాలు తయారైపోతాను అంటూ వాళ్ళు ఇలా రాగానే తయారైపోతానంటూ చెప్పింది. మనవరాలు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. అంతే, చాలా నూరుకుంది. గోవిందమ్మ అక్కడి నుంచి వెళ్ళిపోయి ఇల్లును నీట్గా సర్ది హడావిడి పడుతూ వాళ్ళ రాక కోసం ఎదురు చూడసాగింది. 7 గంటలు అవడంతో పెళ్లి వాళ్ళు వచ్చారు. వాళ్ళని అంత దూరంలో చూడటంతో ఆవిడ గబగబా లోపలికి వచ్చి మనవరాలతో ఆ విషయం చెప్పింది. విద్య, త్వరగా ముస్తావేరా, వాళ్ళు వస్తున్నారు అని చెప్పింది. నువ్వు వెళ్ళి మాట్లాడుతూ కూర్చో, నేను 5 నిమిషాల్లో తయారు వస్తాను అని ఆవిడ అక్కడి నుండి పంపించేసింది. విద్య వచ్చిన వాళ్ళ గురించి ఆలోచిస్తూ తనలో తాను నవ్వుకుంది. తనకు పెళ్ళొద్దు ఎర్రో అని అంటుంటే తననే పెళ్లి చూపులు చూడటానికి వస్తారా, వాళ్ళ పని చెప్తా అని మనసులో కసిగా అనుకుంది. హాల్లో వచ్చిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. పెళ్ళికొడుకు, అతని తల్లి, తండ్రి మరొక ఇద్దరు వచ్చారు. పెళ్ళికొడుకు తల్లి గోవిందమ్మతో చెప్తుంది, మా అబ్బాయికు ఏ పెళ్ళ చూసినా నచ్చలేదని చెప్తున్నాడు. అమ్మాయి చదువుకొని ఉద్యోగం చేయాలని, అందంగా ఉండాలని అంటున్నాడు. మాకు పిల్ల నచ్చితే కట్న కానుకలతో పనిలేదు అని ఆవిడ చెప్పడంతో గోవిందమ్మ మా విద్య చాలా అదృష్టం రాలని మనసులో మురిసిపోయింది. అమ్మాయి ఆఫీస్ నుండి వచ్చేసిందా అంటూ మరొక ఆవిడ ప్రశ్నించింది. అమ్మాయి ఇంకా కనిపించలేదే అని ఉద్దేశంతో, ఆ వచ్చి చాలాసేపు అయింది, మా అమ్మాయి ఆఫీస్ నుండి తిన్నగా వచ్చేస్తుంది అని వాళ్ళతో చెప్పి, విద్య ఇటు రావమ్మా అంటూ మనవరాలు పిలిచింది. వస్తున్నా నాయనమ్మ అంటూ ఆమె కంఠస్వరం మెల్లగా అనిపించింది. వచ్చిన వాళ్ళు కుతూహలంగా గమ్ము వైపు చూడసాగారు. విద్య హాల్లోకి వస్తూనే అందరికీ నమస్తే చెప్పింది. మనవరాలను చూస్తూనే గోవిందమ్మ ముఖం నల్లగా మాడిపోయింది. విద్య ఇంతకుముందు తన చూసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది సరికదా, నుదుట బొట్టు పెట్టుకోలేదు, చేదు గాజులు వేసుకోలేదు. ఆవిడకు మనవరాలను చూస్తేనే కోపం ముంచుకొచ్చింది. బొత్తిగా మాట వినకుండా పోతుంది. ఈ పిల్లకు ఎలా బోధపరిచాలో అర్థం కావటం లేదు అని మనసులో విసుక్కుంది. వచ్చిన వాళ్ళు విద్య వైపు బిత్తరపోయినట్టుగా చూశారు. మనం వచ్చినది పెళ్లి చూపులకి కదా, ఈ అమ్మాయి ఏమిటి ఇలా ఉందని అనుకున్నారు. చదువుకొని ఉద్యోగాలు చేసే పిల్లలు ఇలాగే ఉంటారు అని మనసులో సరిపెట్టుకున్నారు. వాళ్ళు ఎదురుగా కుర్చీలో నవ్వుతూ కూర్చుంది. విద్యాచూపులు వచ్చిన అతని మీద క్షణం సేపు నిలిచాయి. అతనికి 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండవు. పెద్ద అందంగా లేకపోయినా చూడటానికి బాగానే ఉన్నాడు అనిపిస్తుంది ఎవరికైనా. తెల్లగా, సన్నగా, పొడుగ్గా ఉన్నాడు. అమ్మాయిలా అబ్బాయిలు సన్నగా, నాజుగ్గా ఉంటే ఏం బాగుంటుంది. అతను వయసులో తనకంటే పెద్దవాడైనా చిన్నవాళ్ళలాగానే అనిపిస్తున్నాడు. ఏమిటో ఈ అద్దలేని పెళ్లి చూపులు మనసులోనే నవ్వుకుంది. అతను మాత్రం విద్యను పరీక్షగా చూడసాగాడు. అతని కళ్ళల్లో ఆమె నచ్చింది అన్న భావం వెళ్ళసాగింది. వాళ్ళు విద్య అని ఆమె పేరు ఏ ఆఫీస్లో పనిచేస్తుందో అని ప్రశ్నించాడు. అందరికీ ఓపగ్గా వాళ్ళ ప్రశ్నలకు సమాధానం చెప్పి పెళ్ళికొడుకు వెంకట్రావు వైపు చూసింది. మీ పేరు అంటూ ఇంగ్లీష్లో ప్రశ్నించింది. అతను మెల్లగా తన పేరు చెప్పాడు. మీరు ఏం చదువుకున్నారు, ఏ ఆఫీస్లో పనిచేస్తున్నారు అంటూ ఇంగ్లీష్లో ప్రశ్నించింది.
పెళ్ళికూతురే స్వయంగా అన్ని ప్రశ్నలు వేయడంతో వాళ్ళు ఇంతగా ఆశ్చర్యంగా చూస్తూ నోరు ఆవలించి కళ్ళు అప్పగించి ఆమె వైపు చూడసాగారు. అతను ఆమె ప్రశ్నలు మెల్లగా సమాధానం చెప్పసాగారు. ఆ చెప్పడంలో భయం స్పష్టంగా తెలుస్తుంది. మనోరాలు అతనితో ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే గోవిందమ్మకు భయంగా దిగులుగా అనిపించి గుండె దడరాసాగింది. ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే తనకు ఒకటి అర్థమయ్యే చవటం లేదు. వాళ్ళతో మంచిగా మాట్లాడుతుందో కోపంగా మాట్లాడుతుందో అసలు తెలియటం లేదు. తనకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్తుందో ఏమో అని అనుమానం రాసాగింది. ఆఫ్టర్ మ్యారేజ్ విల్ యూ లెట్ యువర్ వైఫ్ టు డూ ది జాబ్ హర్ యూ వోంట్ అలౌ హర్ టు డూ ది జాబ్ అంటూ ఇంగ్లీష్లో అడిగింది. నో ఐ విల్ లెట్ హర్ కంటిన్యూ ది జాబ్ అంటూ చెప్పాడు. ఉద్యోగం చేయించకపోతే ఆమె తనని ఇష్టపడదేమో అన్న భావం అతన్ని కలలో కదిలింది. దెన్ యూ విల్ రిజైన్ యువర్ జాబ్ ఆర్ వాట్ అంటూ టక్కన ఎదురు ప్రశ్నించింది. ఆ గొంతుకలో రవంత్ హీలన కూడా ఉంది. ఆఫ్ కోర్స్ వాట్ ఐ విల్ కంటిన్యూ మై జాబ్ అని నేను మానను అంటూ కంగారుగా సిగ్గుగా చెప్పాడు. సో ఓన్లీ యూ కాంట్ రన్ ది ఫ్యామిలీ బై యువర్ సెల్ఫ్ సో యూ వాంట్ యువర్ వైఫ్ సెలరీ టు మెయింటైన్ ది ఫ్యామిలీ వాట్ వితౌట్ ది హెల్ప్ ఆఫ్ ద లేడీ యూ కాంట్ మెసేజ్ సో దట్ ఈజ్ యువర్ ఐడియా దట్స్ వై యు ఆర్ అన్ఫిట్ టు బి మై హస్బెండ్ అంటూ నిర్లక్ష్యంగా చెప్పి కుర్చీ వెనుకకు చెరబడి దర్జా కూర్చున్నాడు. పెళ్ళికొడుకు తండ్రికు ఇద్దరికీ ఒళ్ళు మండిపోయింది. మిగతా ఆడవాళ్లకు ఆ మాటలు అర్థం కాలేదు కాబట్టి మౌనంగా వైపు చూస్తూ కూర్చున్నారు. అంతే వాళ్ళ ముఖాలు నల్లగా మాడిపోయాయి. సరే వస్తామంటూ చెప్పి వెళ్ళిపోయారు. వాళ్ళు అలా వెళ్ళిపోగానే విద్య గట్టిగా చప్పట్లు కొడుతూ పక్కపక్క నవ్వుసాగింది. వాళ్ళ నాయనమ్మకు ఏం అర్థం కాక కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయింది. ఏమిటి ఎందుకు నవ్వు అడిగింది అయోమయంగా. నేను అతని ఏమన్నానో తెలుసా అంటూ ఇంకా గట్టిగా నవ్వు సాగింది. ఏమన్నావు ఆవిడ గుండెలు దడదడలాడాయి. ఇద్దరు నవ్వుతూ చెప్పింది. అంతే ఆవిడ కుప్పగులినట్టు అలా కూర్చొని పోయింది. ఈ పెంగి పిల్లకు పెళ్ళి ఎలా అవుతుందిరా భగవంతుడు అన్నట్టు విద్య నిర్లక్ష్యంగా నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. ఆకదాయి పిల్ల అనుకుంది ఆవిడ మనసులో. విద్యకు ఆఫీస్ నుండి బయలుదేరి బస్టాండ్లో నిలబడింది. టైంకి ఒక బస్సు కూడా రాదు. ఆమె మనసులో విసుక్కుంది. అలా నిలబడి ఇటు అటు మామూలుగా చూడసాగింది. బస్టాండ్లో జనం నిలబడితే అలా ఉన్నారు. సాయంత్రం అయితే బస్సులు అసలు ఖాళీ ఉండదు. ట్రైన్లోకి వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళు బస్టాండ్లో రకరకాల మనుషులు పెద్దింటి వాళ్ళు సామాన్య కుటుంబాలు కూలి పనులు చేసుకునే వాళ్ళు అందరూ ఉన్నారు. బస్సులో అలా తేడాలు ఏముండవు. అందరూ కలిసి పోవాలి. విద్య ఆలోచిస్తూ తల తిప్పింది. ఒక కారు బస్టాండ్కు కొద్ది దూరంలో ఆగింది. అక్కడ నిలబడిన ఓ యువకుడు గబగబా ఆ కారు దగ్గరకు వెళ్ళి మాట్లాడసాగాడు. డ్రైవర్ లేడు. కారు గల యజమానే కారు డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఒక ఫ్యాషన్ సరదా అయిపోయింది. డ్రైవర్ ఉన్న సాయంత్రం వేళలో షికార్ వెళ్ళడానికి తీసుకెళ్లారు. వాళ్ళకు వాళ్ళే డ్రైవ్ చేసుకుంటున్నారు. విద్య కారులో డ్రైవింగ్ సీట్లో కూర్చున్న అతన్ని పరస్కారం చూసింది. వైట్ ఫుల్ సూట్లో ఉన్నాడు మనిషి. సామాన్ చేయకుండా ముఖం కలకలలాడుతుంది. అతనికి పెద్ద వయసు ఏముండదు. పెళ్ళి అయిపోవచ్చు లేక కాకపోవచ్చు కూడా. మనుషుల హోండాతనం తీవి దర్పం కనిపిస్తున్నాయి. అతను చూస్తేనే ఐశ్వర్యవంతుడు అని తెలుస్తుంది ఎవరికైనా. అతను స్టీరింగ్ పట్టుకొని తల తిప్పి ఆ యువకుడితో మాట్లాడుతుంటే విద్యకు ఎందుకో అలాగే చూడాలనిపించింది. ఇతను ఎవరో సినిమా హీరోలా ఉన్నాడు. కళలో చురుకుదనం పెదవులపై నీలగా మెరిసే చిరునవ్వు మనుషుల హోండాతనం ఎదుటి మనుషుల్ని ఆకర్షిస్తుంది. తన స్థానంలో మరి అమ్మాయి కనుక ఉంటే అతని పిచ్చిలో పడి మనసు అర్పించుకొని ఉండేది. విద్య అతని గురించి ఆలోచిస్తుంటే అంతరాత్మ కిసుక్కున నవ్వింది. విద్య ఉలుక్కుపడింది. ఎందుకు అలా నవ్వుతున్నావు అనుకున్నట్టు ఉడికిపోయింది. పెళ్ళి అంటేనే ఎగిరిపడేదానివి, పురుషుడంటేనే మండిపడేదానివి. ఇతను అందాచందాల గురించి ఎలా ఆలోచిస్తున్నావు? అదే వయసు నేర్పి పాటలంది అంతరాత్మ. చాచా అదేం కాదు, నేనున్న స్థానంలో ఎవరైనా ఉంటే అని అనుకుంటాను అంతే. రోషంగా తనని తాను సంప్రదించుకోబోయింది. అంతరాత్మ పక్కన నవ్వింది. ఎందుకలా మండిపడుతున్నావు? ఇప్పుడు నేనేమన్నానని? వయసు అటువంటిది, జాత కుదిరితే మనసు మెత్తబడి మొగ్గు చూపుతుంది. నేనేం అటువంటి దానిని కాను ఉక్రోషంగా అంది. ఏమైనా నీకు అతను నచ్చాడు అంతేనా? మళ్ళీ పక్కపక్క నవ్వింది. సమాధానం ఇవ్వలేదు. ముఖం ఎర్రగా కందిపోయింది. ఆ ప్రయత్నంగా తల తిప్పి కారు వైపు చూసింది.
అప్పుడే సరిగ్గా అతను తలదిప్పి ఇటు చూశాడు. క్షణంసేపు ఇద్దరు కళ్ళు కలుసుకున్నాయి. అందాల బొమ్మ, అపరంజి బొమ్మ, ముత్యాల బొమ్మ, ఎవరి అమ్మాయి అన్నట్టు అతని కళ్ళలో కాంతి తలుక్కుమంది. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు, ఈ మగవాళ్ళు నీళ్ళు గుడ్లేసి కళ్ళప్పగించేస్తారు. ఈ మగవాళ్ళకు సిగ్గు అనేది, అభిమానం అనేది లేదు, ఉండదు కూడా. అభిమానం సిగ్గున్న చంపేసుకుంటారు. చి, ఈ మగవాళ్ళందరూ ఒకటే. గుర్రున చూసింది. అతని వైపు రెప్పవాల్చకుండా అతనికి ఒక్క క్షణం మతిపోయినట్టు అయింది. ఆ అమ్మాయి ఎవరో తనకు తెలియదు, తను ఎవరో ఆమెకు తెలియదు. మొట్టమొదటి చూపుల్లోనే బద్ధశత్రువును చూస్తున్నట్టు చూసింది. ఏమిటా అన్నట్టు అయోమయంగా మళ్ళీ అటు చూశాడు. విద్యకు ఒళ్ళు మండిపోయింది. ఎవరు తను? ఆడపిల్ల ఒంటరిగా కనిపించగానే తను ఎవరో, తన పేరేమిటో కూడా మర్చిపోయినట్టు ఇలాగే నా చూడటం? నిప్పులు కురిసే కళ్ళతో ఎర్రగా చూసింది. అంతే, అతను ఒక్కసారిగా తనకు తాను సర్దుకున్నాడు. బాబరే, ఈ అమ్మాయిలు ఉన్నారే, ఊఫ్ అనుకున్నాడు మనసులో. వెనక తిరిగి చూడకుండా కారు ముందుకు పోనిచ్చాడు. దెబ్బకు దయ్యం కదిలిపోయింది. నా కళ్ళల్లో ఉంది ఆ పవర్ అనుకుంది మనసులో కసిగా. కారు వెళ్ళిపోయింది. బస్సు రావడంతో కంగారుగా తొందరగా బస్ ఎక్కేసింది. బస్సు బయలుదేరిన తర్వాత తేలిక నిట్టూరించింది. ప్రతిరోజు బస్ ఎక్కటం ఒక పెద్ద గండం. ఆ జనంలో ఎక్కటం అంటే మాటలు కాదు. థ్యాంక్ యూ, నెక్స్ట్ పార్ట్లో కలుద్దాం.